నమస్కారం స్వాగతం ముందుగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ టీకా పంపిణీ ఏర్పాట్లు విధి విధానాలపై చర్చ మంత్రులు జిల్లా కలెక్టర్లతో నేడు సీఎం కేసీఆర్ భేటీ విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయానికి అవకాశం జీహెచ్ఎంసీలో ఉచిత తాగునీటికి మార్గదర్శకాలు జారీ అపార్ట్మెంట్ వాసులకు ఇరవై వేల లీటర్లు సరఫరా మహబూబ్ నగర్ జిల్లాలో ఘోరం పొలం డబ్బుల కోసం వాహనంతో తొక్కించి మహిళ హత్య పెరగనున్న సబ్బులు నూనెలు బిస్కెట్ల ధరలు ముడి పదార్థాల వ్యయం పెరగడంతో ప్రభావం జనవరి పదహారున దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రధాని మోదీ నేడు ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు వర్చువల్ మాధ్యమంలో జరిగే ఈ సమావేశంలో టీకా పంపిణీకి ఏర్పాట్లు విధి విధానాలు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంలతో ప్రధాని చర్చిస్తారు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా తయారు చేసిన కోవిషీల్డ్ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకా పంపిణీకి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి తెలిపిన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ఆన్లైన్ వేదిక కోవిన్ వ్యాక్సినేషన్ మొత్తానికి పునాదిగా ఉంటుందని కేంద్రం తెలిపింది పౌరులకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్న కేంద్రం టీకా ఏ సమయంలోనైనా ఎక్కడైనా అందుబాటులో ఉండేలా చూస్తుందని వివరించింది టీకా కార్యక్రమ ప్రారంభ సన్నాహాల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం రాష్ట్రాల అధికారులతో దూరదృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు టీకా డ్రై రన్ సందర్భంగా కోవిన్ సాఫ్ట్వేర్ వినియోగంపై వ్యక్తమైన అభిప్రాయాలను తెలుసుకుంది కోవిడ్పై ఏర్పాటైన జాతీయ కమిటీ సభ్యులు టీకా కార్యక్రమానికి తోడ్పాటు అందించే సాంకేతికత ప్రస్తావించారు మెరుగైన విశ్వసనీయ సాంకేతికత కోవిడ్ టీకా కార్యక్రమానికి ప్రాతిపదికగా ఉంటుందని తెలిపారు వేగం భారీ పరిణామం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ డిజిటల్ వేదికను రూపొందించినట్లు వెల్లడించారు కోవిడ్ టీకా పంపిణీ గడువు సమీపిస్తున్న తరుణంలో వైద్యారోగ్య శాఖకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి ఒకవైపు కోవిన్ యాప్ ముప్పు తిప్పలు పెడుతుండగా కొందరు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు టీకా పొందడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు ప్రభుత్వ వైద్యులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది కోవిడ్ టీకా పంపిణీలో సర్కారుకు ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోని వైద్యులు తాము టీకా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వైద్య ఆరోగ్య శాఖకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది కొందరు ప్రభుత్వ వైద్యులు అదే రీతిలో అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఆదివారం జరిగిన దృశ్య మాధ్యమ సమీక్షలో రాష్ట అధికారులు కేంద్రానికి వివరించారు శుక్రవారం నిర్వహించిన డ్రై రన్ లో కోవిన్ సాఫ్ట్వేర్ లో ఆరోగ్య సిబ్బంది సమస్యలు ఎదుర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా పన్నెండు వందల కేంద్రాల్లో టీకా డ్రై రన్ నిర్వహించాలని భావించినా ఈ సమస్యల వల్ల తొమ్మిది వందల పదిహేడు చోట్ల మాత్రమే నిర్వహించగలిగారు సాఫ్ట్వేర్ వేగం తగ్గిపోవడంతో కొన్ని చోట్ల ఒక్కో లబ్ధిదారుడి సమాచారాన్ని పొందుపర్చేందుకు గంటకు పైగా సమయం పట్టింది దేశవ్యాప్తంగా ఒకేసారి కోట్ల మందికి టీకాలిచ్చేటప్పుడు ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోననే ఆందోళన నెలకొంది భవిష్యత్తులో అలాంటి సమస్యలొస్తే లబ్ధిదారులను గంటల కొద్దీ వరుసల్లో నిలబెట్టడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది వైద్య వైద్యారోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించింది వైద్యులు ఇతర సిబ్బంది కోవిడ్ టీకా పొందేలా చూసే బాధ్యత సంబంధిత ఆసుపత్రిపైనే ఉంటుందని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించింది ప్రభుత్వ వైద్యులకు సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్లు అవగాహన కల్పించాలని సూచించింది కోవిన్ సాఫ్ట్వేర్ కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక పుస్తకంలో లబ్దిదారుల సమాచారాన్ని రాసుకుని సజావుగా టీకాల పంపిణీ కొనసాగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది తర్వాత ఆ వివరాలను సాఫ్ట్వేర్లో పొందుపరిస్తే సులువవుతుందని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది టీకా లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే కోవిన్ యాప్ లో పొందుపర్చారు సాధ్యమైనంత ఎక్కువ మంది వైద్య సిబ్బందికి టీకాలు వేస్తే ఇతర కేటగిరీల లబ్ధిదారులకు విశ్వాసం కల్పించినట్లవుతుందని వైద్యశాఖ భావిస్తోంది రెవెన్యూ విద్యా సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు మంత్రులు కలెక్టర్లతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు టీకా పంపిణీపైన కేసీఆర్ చర్చిస్తారు పట్ట పల్లె పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు మంత్రులు జిల్లా కలెక్టర్లతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు ప్రగతి భవన్ వేదికగా ఉదయం పదకొండున్నరకు సమావేశం ప్రారంభం కానుండగా రెవెన్యూ పంచాయతీరాజ్ పురపాలక వైద్యారోగ్య విద్య అటవీ సహా ఇతర శాఖలకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ కూలంకుషంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు కరోనా కారణంగా మూతపడిన విద్యా సంస్థల ప్రారంభంపై ఆ భేటీలో దృష్టి సారించనున్నారు విద్యా సంస్థలను ప్రారంభించిన ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను సమీక్షించి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించడంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలను సత్వరం పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను సమావేశంలో ముఖ్యమంత్రి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది పెండింగ్ మ్యూటేషన్లు సదా బైనామాల క్రమబద్దీకరణ ట్రైబ్యునళ్ల ఏర్పాటు పార్ట్ బిలో చేర్చిన భూముల పరిష్కారం తదితర విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తారు ఈ నెల పదహారు నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం కానుండగా రాష్ట్రంలో వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే కార్యాచరణపై ఇవాటి సమావేశంలో చర్చిస్తారు వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం ప్రాధాన్యత క్రమంలో పౌరులకు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు సమీక్షించనున్న సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతి విడుదలైన నిధులు వాటి వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నారు హరితహారం అమలుపై సమావేశంలో దృష్టి సారించనున్నారు గ్రామాలు పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వేశాలపై చర్చించి తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్ తో నేడు సమావేశం కానుంది మంత్రులు కలెక్టర్లతో జరిగే సమావేశానికి ముందుగానే ఆ కమిటీ సీఎంను కలిసి ఉద్యోగులకు వేతన సవరణ పదవీ విరమణ వయస్సు పెంపు పదోన్నతులు కారుణ్య నియామకాలపై చర్చించనుంది రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత రానుంది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం అనుమతినిస్తే ఈ నెల పద్దెనిమిది లేదా ఇరవైనా ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టేందుకు విద్యాశాఖ సిద్దంగా ఉంది పరీక్షల విధానంలో మార్పులు టెట్ వంటి అంశాలపైనా సీఎం నేడు సమీక్షించనున్నారు రాష్ట్రంలో విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలి ఏ తరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలనే కీలక అంశాలపై నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు కరోనాతో మార్చిలో మూతపడిన పాఠశాలలు కళాశాలలను క్రమక్రమంగా తెరవాలని అధికారులు భావిస్తున్నారు తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది తొమ్మిది పదో తరగతులు ప్రారంభించిన తర్వాత పదిహేను ఇరవై రోజులు పరిశీలించి ప్రతికూల అంశాలు లేకపోతే ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు తరగతులు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏడాది ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది పరీక్షలు లేకుండానే ఈ ఏడాది ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెల పద్దెనిమిది లేదా ఇరవై నుంచి పాఠశాలలు జూనియర్ కళాశాలలు తెరవాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది ఈ నెల పద్దెనిమిది నుంచి మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది ద్వితీయ సంవత్సరం వారికి ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో షిఫ్ట్ తరగతులు పెట్టాలని ప్రణాళికలు రచించింది అలా కాకుంటే రోజు విడిచి రోజు నిర్వహించాలని ప్రతిపాదనల్లో సూచించింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇప్పటికే సగం మంది సిబ్బంది హాజరవుతుండగా గర్భిణీలు మినహా బోధన బోధనేతర సిబ్బంది అంతా ఖచ్చితంగా కాలేజీలకు వెళ్లాలని ఇటీవలే ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు ఇంజనీరింగ్ ఇతర డిగ్రీ పీజీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ఆన్లైన్ పాఠాలతోనే పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది ఇంటర్ తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు పదో తరగతిలో ఏడు పరీక్షలే నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు సగం బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఇంటర్ ప్రశ్నాపత్రంలోనూ ఛాయిస్ లు ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించారు త్వరలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయనున్నందున టెట్ పరీక్ష ఎప్పుడు ఎలా నిర్వహించాలనే అంశంపైనా నేడు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వీసీల నియామకం ఉపాధ్యాయులకు పదోన్నతి బోధన బోధనేతర ఖాళీలపై ఇవాల్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఉచిత తాగునీటి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఈ పథకానికి ఆధారను ప్రామాణికం చేసిన ప్రభుత్వం ఇరవై వేల లీటర్ల వరకు ఉచితమని తెలిపింది ఆ పరిమితి దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న రుసుం ప్రకారం నీటి బిల్లు కట్టాల్సి ఉంటుంది మురికివాడలు బస్తీలోని నల్లాలకు మీటర్లు అవసరం లేదన్న ప్రభుత్వం గృహ వినియోగదారులు మాత్రం తప్పనిసరిగా మీటర్ కలిగి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది మీటర్లు లేనివారు సొంత ఖర్చుతో బిగించుకోవాలని జలమండలి అధికారులు తెప్పారు అపార్ట్మెంట్ వాసులకు ఊరట కల్పించారు ఒక్కో ప్లాట్కు ఇరవై వేల లీటర్ల చొప్పున నీటిని లెక్కించి సరఫరా చేయనున్నారు సహకార రంగం బలోపేతం ద్వారానే కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి రెడ్డి తెలిపారు ప్రస్తుతం దేశంలో సహకార రంగాలు బలహీనపడడం వల్లే కార్పొరేట్లు నల్ల చట్టాలను చేయించగలిగే స్థాయికి ఎదిగారని ఆరోపించారు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీసీసీబీ శత వసంతాల మరో మంత్రి పువ్వాడ తో కలిసి పాల్గొన్న ఆయన సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని అన్నారు ంగాన్ని పై చేయి అయితే కార్పొరేట్లకు అవకాశం ఉండదు సహకార రంగం బలహీనమైంది కాబట్టి ఇలా కార్పొరేట్లే మొత్తం రైతాంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని వాళ్ళు మాత్రమే ఈ తర్ము దేశంలోని పౌరులకు ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నారు ఆందోళనలో వ్యతిరేకత సత్తు మన సహకార రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే సామూహికమైనటువంటి రైతాంగ ప్రయోజనాలు నెరవేరుతాయి కార్పొరేట్ల యొక్క దోపిడీ రైతాంగం మీద భవిష్యత్తులో ఉండదు డబ్బుల పెట్టుబడి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు ఎమ్మెల్సీగా మొదటిసారి పట్టణానికి వచ్చిన కవితకు తెరాస నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పట్టణంలో తిరిగిన కవిత అంబేద్కర్ జగజ్జీవన్ రామ విగ్రహాలకు పూలమాలలో వేసి నివాళులర్పించారు పలు ఆలయాల్లో పూజలు చేశారు అనంతరం రంగబలుల పోటీని వీక్షించి విజేతలకు బహుమతులు అందజేశారు పొద్దు నుండి బోయిన్పల్లి అపహరణ కేసులో పరారీలో ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరాం సహా ఇతర నిందితుల కోసం పోలీసుల వేట సాగుతోంది యూసఫ్ గూడలోని భార్గవరాం తండ్రిని అరెస్ట్ చేశారన్న ప్రచారంతో ఆయన ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంది అపహరణతో ఎలాంటి సంబంధం లేదని రాజకీయ కుట్రలో భాగంగా తమ కుమారుణ్ణి కేసులో ఇరికించారని భార్గవరామ్ తల్లిదండ్రులు వాపోయారు మరోవైపు అఖిలప్రియ బెయిల్ కస్టడీ పిటిషన్పై నేడు సికింద్రాబాద్ కోర్టు తీర్పు వెలువరించనుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు సాగుతోంది మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరం ఇతర నిందితుల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారనే సమాచారంతో అక్కడ విస్తృతంగా గాలిస్తున్నారు మరో బృందం గుంటూరు కర్నూల్లో మకాం వేసింది బాధితులిచ్చిన ఇచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాప్నకు పాల్పడిన వ్యక్తుల ఊహా చిత్రాలను సిద్ధం చేస్తున్నారు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అపహరణకు రెండు మూడు రోజుల ముందు బాధితుడి ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించిన నిందితుల్ని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరాం ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి యూసఫ్గూడలోని అతని తల్లిదండ్రులు ఉండే ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు భార్గవరాం గురించి ఆరా తీశారు ఈ క్రమంలో పోలీసులు తమను అరెస్టు చేయడానికి వచ్చారని తల్లిదండ్రులు ఎంఎం నాయుడు నాయుడు ఆరోపించారు అపహరణతో తమకు ఎలాంటి సంబంధం లేదని భార్గవరాం తమ వద్ద ఉండటం లేదని వేరుగా ఉంటున్నాడని తెలిపారు రాజకీయ కుట్రలో భాగంగా తమ కుమారుణ్ణి కేసులో ఇరికించారని వాపోయారు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసు విషయంలో ఎలాంటి సంబంధం లేని తమను వేధించడం తగదన్నారు ఆయన నేరస్తుడు ఆయన అక్యూజ్ అయ్యేవాన్ను ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ మీరు అంత ఆల్ యూ టేకింగ్ ఓన్లీ వన్ వర్షన్ ఆ వర్షన్ వేరే సెకండ్ వర్షన్ కూడా తీసుకోండి ప్లీజ్ మై సన్ ఇస్ ఇన్నసెంట్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ మై సన్ అరే ఆనగడ క్రషర్ సన్ ఈ మై సన్ అన్నీ మై సన్ మీరు చూడండి డిగ్రీస్ బ్రిలియన్స్ న్యాయం చేస్తుందని మాకు బాగా నమ్మకము పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ ఇలా అన్నశ్రీ అన్న హరాస్మెంట్ చేయడము కరెక్ట్ కాదు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి లోపలేస్తే మా ఆయన తీసుకెళ్ళి లోపలేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే సాల్వ్ ఇష్యూ కాదు ఒకటి అందరు కూర్చొని కొంచెం సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుందని ఆ అవకాశం ఇస్తే చాలా కృతజ్ఞతగా ఉంటుంది అనేసి నేను కోరుతున్నాను ఇదే కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై నేడు సికింద్రాబాద్ కోర్టు తీర్పు వెలువరించనుంది ఆరోగ్య పరిస్థితుల కారణంగా బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు అఖిలప్రియకు కావలసిన వైద్య సదుపాయాలన్నీ చెంచల్గూడ మహిళా జైల్లో ఉన్నాయని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని కోర్టుకు వివరించారు దర్యాప్తులో పురోగతి కోసం అఖిలప్రియను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఇరువైపుల వాదనలు విన్న సికింద్రాబాద్ న్యాయస్థానం నేడు బెయిల్ కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెలువరించనుంది అఖిలప్రియ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె సోదరి భూమా నాగమౌనిక రెడ్డి ఆరోపించారు ఆళ్లగడ్డలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన నాగమౌనిక హఫీజ్పేట భూముల కొనుగోలు మాత్రమే అఖిలప్రియ అరెస్టుకు కారణం కాదని రాజకీయంగా భూమా కుటుంబాన్ని అడగదొక్కే కుట్రలో భాగమని విమర్శించారు తన అక్క అఖిలప్రియ బెయిల్పై విడుదలైన వెంటనే కేసులోని కుట్రకోణాలు బహిర్గతం చేస్తామని తెలిపింది కొమురవెల్లి మల్లన్న కళ్యాణం కనుల పండుగగా సాగింది వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి మేడలమ్మ గొల్ల కేతమ్మల వివాహ వేడుకను పండితులు నిర్వహించారు మహారాష్ట్రలోని బార్సీ మఠానికి చెందిన సిద్దగురు మణికంఠ శివాచార్యులు కళ్యాణ క్రతువును పర్యవేక్షించారు ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు స్వామివార్లకు వస్త్రాలు ముత్యాల తలంబులాలు సమర్పించారు మార్గశిర మాసం చివరి ఆదివారం ప్రతి ఏటా కుమరవెల్లి మల్లన్న స్వామికి కళ్యాణం జరిపించడం ఆనవాయితీ దిష్టి కుంభం బలిహరణంతో ఋత్వికులు క్రతువును ప్రారంభించారు అనంతరం భక్తులకు స్వామివారి తొలి దర్శనం కల్పించారు గర్భాలయం నుంచి మల్లికార్జున స్వామి మేడలమ్మ కేతమ్మ మూర్తులను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కోరమీసాల మల్లన్న వివాహం జరిగింది వధువుల తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా వరుడి తరపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు సనాతన సాంప్రదాయ ప్రకారంగా వీరశైవ వంశస్థులైన పడిగిన గారి వంశస్థులు వధువు తరఫున స్వామివారి తరఫున క్రతు నిర్వహించడం మహాదేవుని వంశస్థులు అమ్మవాల తరఫున క్రతు నిర్వహించడం వస్తున్న ఆనవాయితీ శ్రీ మణికంఠ శివాచార్య మహాస్వామి బార్సి సోలాపూర్ జిల్లా మహారాష్ట్ర చెందిన వారి వేద పర్యవేక్షణలో నూట ఎనిమిది మంది వీరశైవ మృత్తికులచే ఈ కార్యక్రమం జరపబడింది కరోనాది మహమ్మారి నివృత్తి అయి అందరూ కూడా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జగత్ కళ్యాణ సంకల్పంతో జరిగిన కళ్యాణ మహోత్సవం శ్రీ కేతకి ఈ కళ్యాణ మహోత్సవం అందరికీ కూడా ఆనందదాయకం కళ్యాణంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు మల్లికార్జున స్వామికి కన్యాదానం కింద లక్ష వెయ్యి పదహారు రూపాయలు సమర్పించగా మంత్రి మల్లారెడ్డి మల్లికార్జున స్వామి తరపున మేడలమ్మ కేతలమ్మలకు లక్ష వెయ్యి పదహారు రూపాయలు సమర్పించారు కళ్యాణానంతరం మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి గర్భగుడిలోని మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొమరెల్లి మల్లన్న అంటే మా కులదైవము సంది కూడా నా పుట్టెంటికెలు కూడా ఇక్కడనే తీసినాము మా తాతలు కానీ మా నాయనలు కానీ ఎట్ల బండి మీదనే వస్తుంటాయి ఇక్కడ నాకు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాల సంధి వస్తూనే ఉన్నాము మేము ఇక్కడ ఒక సత్రం కూడా కట్టిస్తున్నాము అదే మాదిరిగా మా హరీసన్ నాకు ఒక వెయ్యి గజాలు అలాట్ చేసిండు తప్పకుండా పెద్ద ఇక్కడ కాటేజ్ కట్టి దేవునికి కూడా అది కూడా విచ్చేస్తాము రంగనాయక్ సాగర్ దక్షిణాన కొండపోచమ్మ సాగర్ మధ్యలో మన మల్లన్న కొలువైండు మల్లన్న కొలువైన మరి మధ్యలో ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వచ్చినాయి పైన కొండపోచమ్మలో నీళ్లు కింద రంగనాయక్ సాగర్ కు గోదావరి నీళ్లు వచ్చినాయి మరి మధ్యన మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఎస్ఆర్ఎస్ పి తర్వాత అతి పెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ పేరే మల్లన్న సాగర్ గా మనం నామకరణం చేసుకున్నాం ఆ రిజర్వాయర్ కూడా మల్లన్న దేవుడి దయతో మళ్ళీ వచ్చే కళ్యాణానికి మల్లన్న సాగర్ కూడా గోదావరి నీళ్లు రావాలని ఆ మల్లన్న దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తా ఉన్నా మల్లన్న కళ్యాణంతో మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉగాది వరకు ఈ వేడుకలు సాగనున్నాయి మహబూబ్ నగర్ లో దారుణం జరిగింది పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది భర్త కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన సమీప బంధువు వారిని వాహనంతో ఢీకొట్టాడు అంతటితో ఆగకుండా వాహనాన్ని మీదకెక్కించి మహిళను అంతమొందించాడు గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాలానగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య ప్రస్తుతం షాద్నగర్లో ఉంటున్నాడు యాదయ్య తల్లికి ఆమె ముగ్గురు చెల్లిలకు కలిపి జర్చెర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది గుంటల ఉంది ఆ పొలాన్ని ఆరు నెలల కిందట ఎనభై లక్షల రూపాయలకు యాదయ్య విక్రయించారు అందులో తమ వాటా డబ్బు ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఎవరికీ ఇవ్వలేదు ఈ క్రమంలో ఆదివారం ఉదయం యాదయ్య తన భార్య శైలజ కుమార్తె నిహారికతో కలిసి ద్విచక్ర వాహనంపై శుభకార్యానికి పెళ్లి వస్తుండగా యాదయ్య చిన్నమ్మ కుమారుడు నరసింహులు వాహనంతో ఢీకొట్టాడు దీంతో ముగ్గురు కింద పడిపోయారు వెంటనే తెరుక్కున్న యాదయ్య లేచి కొంత దూరం పరుగులు తీశారు కింద పడిపోయిన ఆయన భార్య శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా నరసింహులు తన వాహనంతో రెండోసారి ఢీకొట్టాడు తిరిగి ఆమె కింద పడిపోవడంతో వాహనాన్ని శైలజ పైకి ఎక్కించాడు దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఆదివారం మరో తొంభై రెండు మంది అస్వస్థతకు గురయ్యారు వీరిలో యాభై ఆరు మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు సరిపోక ఇరవై ఐదు మందిని మహావీర్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఈ విషయం తెలుసుకున్న ఆబ్కారీ శాఖ సంచాలకుడు సర్పరాజ్ అహ్మద్ బాధితులను పరామర్శించారు అనంతరం చిట్టిగట్టు గ్రామంలోని కల్లు డిపోను పరిశీలించారు సంబంధిత గ్రామాలకు సరిపడా ఈత వనాలు లేకున్నా ఎక్కడి నుంచి కళ్ళు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన సర్పరాజ్ కల్తీ కల్లు నిరోధానికి కఠినంగా వ్యవహరించాలని సూచించారు కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం రైతుల సంఘాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన సాగుతున్న వేళ వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది ఢిల్లీలో రైతుల ఆందోళనతో పౌరులకు తలెత్తుతున్న ఇబ్బందుల్ని వివరిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది వీటిపై చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ పదిహేడున విచారణ జరిపిన సుప్రీంకోర్టు రైతుల ఆందోళనకు అనుమతినిచ్చింది నిరసన తెలిపే విషయంలో రైతులకు ఉన్న ప్రాథమిక హక్కుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది విచారణ సమాధానం సమాధానమిచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు ఆరోగ్యకర వాతావరణంలో సాగుతున్నాయని ఇరు వర్గాలు ఓ అంగీకారానికి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించింది అయితే కేంద్రం రైతు సంఘాల మధ్య ఈ నెల ఏడున జరిగిన ఎనిమిదవ విడత చర్చల్లోనూ ఎలాంటి పరిష్కారం రాని నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది నిత్యావసరాలుగా ఉపయోగించే సబ్బులు షాంపూలు నూనెలు బిస్కెట్లు వంటి ప్యాకేజీ ఉత్పత్తుల ధరలను నాలుగు నుంచి ఐదు శాతం పెంచేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి ముడి పదార్థాల ధరల పెరుగుదలే ఎందుకు కారణమని ఆ కంపెనీలు తెలిపాయి ఇప్పటికే మారికో సహా పలు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల పెంపును ధృవీకరించాయి డాబర్ పార్లే పతంజలి వంటి కంపెనీలు ధరల పెంపుపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం టీ కొబ్బరి నూనెలు వంట నూనెలు పామాయిల్ వంటి వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నా ఇప్పటి వరకు భరించామని ఇక లాభాలపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడినందున ధరలు పెంచాలని నిర్ణయించినట్లు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నేతల్లో ప్రధాని మోదీ అగ్రస్థానానికి చేరారు ప్రస్తుతం ఆయన్ను ఆరు కోట్ల నలభై ఏడు లక్షల మంది అనుసరిస్తున్నారు మొన్నటి వరకు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల మంది ఫాలోవర్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రస్థానంలో ఉండేవారు క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి తర్వాత ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా తొలగించింది దీంతో ట్రంప్ తర్వాత స్థానంలో ఉన్న మోదీకి మొదటి స్థానం దక్కింది అయితే క్రియాశీలకంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు ఒబామాను పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల మంది ట్విట్టర్లో అనుసరిస్తున్నారు నూతన అధ్యకుడిగా ఎన్నికైన జో బైడెన్ కు ప్రస్తుతం రెండు పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనపై అమెరికా దౌత్య అధికారులు అసాధారణ నిరసన తెలిపారు అమెరికా అధ్యక్షుడిపై అసాధారణ నిరసన నిలిపేందుకు వాడే కేబుల్స్ తీర్మానాన్ని రూపొందించారు దాడికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టడాన్ని ఖండిస్తూ తీర్మానం చేసిన దౌత్య అధికారులు ఇరవై ఐదవ సవరణ ద్వారా ఆయన ఉద్వాసన ప్రక్రియకు మద్దతు తెలిపారు దేశాన్ని కాపాడేందుకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇతర కేబినెట్ సభ్యులు తీసుకునే ఏ న్యాయపరమైన నిర్ణయానికైనా మద్దతు తెలపాలని దౌత్య పౌర అధికారులు విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్య విలువలను ప్రపంచంలో ప్రచారం చేసే విషయంలో క్యాపిటల్ హిల్ లాంటి ఘటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని వీరు తమ తీర్మానంలో పేర్కొన్నారు ట్రంప్ను బహిరంగంగా జవాబుదారీ చేయకుంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని అమెరికా దౌత్య పౌర అధికారులు తమ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయంగా విదేశాంగ విధాన లక్ష్యాలను పూర్తి చేయాలన్న యత్నాలపై కూడా ప్రభావం పడుతుందని అన్నారు తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటుడు మోహన్ బాబు మంచు విష్ణు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు నటి కీర్తి సురేష్ స్వామివారి శ్రీవారి దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రజలకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు గత సంవత్సరం లాంటి రోజులు ఎన్నరూ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ గడిచిపోయిన సంవత్సరం అటువంటి రోజులు మళ్ళీ ఎన్ని జన్మలకైనా రాకూడదని కలియుగంలో కూడా రాకూడదు ఇది ఏ యుగాలు వచ్చినా కూడా రాకూడదు అందరూ క్షేమంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి మన అందరూ క్షేమంగా ఉండాలి అని మరొకసారి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష నేను సన్ ఆఫ్ ఇండియా అని ఇస్తున్నాను ఫిబ్రవరిలో రిలీజ్